ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి, నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకు ఎవరైనా కాల్ చేశారనుకోండి, వాళ్ళకు సంబంధించిన అంటే ఏదైనా వాట్సాప్ మెసేజ్ చేసినా లేదా కాల్ చేసినా వాళ్ళకు సంబంధించిన పేర్లతో సహా మనకు ఒక అమ్మాయి చెప్పేయడం జరుగుతుందన్నమాట. ఆ అమ్మాయిని మనం సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అది చూడండి, ఆ ట్రిక్ ఏంది, ఆ ట్రిక్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ అది చూడండి, దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి నోటిఫికేషన్ అవతార్ అన్నమాట. నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది, ఈ అప్లికేషన్ యొక్క లింక్. అక్కడ నుంచి ముందుగా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ప్లేస్టోర్లో లింక్ అయినట్లయితే ఇలాంటి పేర్లతో చాలా అప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి సరిగా మీరు డౌన్లోడ్ చేసుకోలేరు. డిస్క్రిప్షన్లో స్పెషల్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఈ అప్లికేషన్ని ఓపెన్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. ఓపెన్ చేసినట్లయితే మనకు స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. సమ్ పర్మిషన్ని మనకు గ్రాండ్ గా అలో చేయమని అడుగుతుంది. ఆ పర్మిషన్ అన్నిటిని మీరు గ్రాండ్ గా అలో అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట. అలో చేసిన తర్వాత పైన మీకు ఆన్ ఆఫ్ బటన్ కనిపిస్తుంటుంది చూడండి, దీనిపైన మీరు ట్యాప్ చేసి మీ యొక్క అవతార్ని యాక్టివేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాల్యూమ్ అనే ఆప్షన్ చూడండి, మీడియా వాల్యూమ్. దీన్ని మీరు ఎంత హై పెట్టుకుంటే ఆ రేంజ్లో మీకు ఆ అవతార్ సౌండ్ అనేది రావడం జరుగుతుందన్నమాట. మీకు ఎవరు కాల్ చేసినా ఇంతటితో మీకు సరిపోదు. దీంతోపాటు సమ్ సెట్టింగ్స్ అనేది చేయాల్సి ఉంటుంది. పైన డ్రాగ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది చూడండి, రైట్ ఆప్షన్, దానిపైన ట్యాప్ అనేది చేయండి. మీకు సెట్టింగ్ ఆప్షన్ ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మీరు సెట్టింగ్లోకి వెళ్లాల్సి ఉంటుంది. సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం మీ యొక్క స్క్రీన్ని స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ చేంజ్ వాయిస్ అనే ఆప్షన్ చూడండి, దీనిపైన యాప్ చేయండి. దీనిపైన యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క స్పీచ్ వాయిస్ ఉంటుంది కదా, దాన్ని స్లోనా స్పీడా నార్మలా ఏ స్పీడ్లో కావాలనుకుంటే ఆ స్పీడ్లో మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా స్పీచ్ లో నోటిఫికేషన్ వాయిస్ పిచ్ అది లో ఉండాలా, లో పిచ్చా, నార్మల్ పిచ్చా, హై పిచ్చా అనేది మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫిక్స్ టెక్స్ట్ ఆప్షన్ చూడండి, దీనిపైన యాప్ చేసి ఇన్ కేస్ మీకు కాల్ వచ్చినా ఏదైనా ఎస్ఎంఎస్ వచ్చినా మీకు ముందుగా చెప్తుంది అన్నమాట. ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఇక్కడ బాస్ అని సెట్ చేస్తాను చూడండి. ఈ విధంగా నేను బాస్ అని సెట్ చేసిన ఓకే బటన్ ట్యాప్ చేయడం జరిగింది. ట్యాప్ చేసిన తర్వాత దీంట్లో మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదన్నమాట. నేను వేరే మొబైల్ నుంచి ఈ మొబైల్కి ఇప్పుడు కాల్ అనేది చేస్తాను చూడండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఆటోమేటిక్గా ఎవరు కాల్ చేసినా మనకు కాల్ చేస్తున్నారు. అదేవిధంగా ఏదైనా మెసేజ్ వచ్చింది అనుకోండి, ఆ మెసేజ్ కూడా మనకు ఆటోమేటిక్గా చదివి వినిపిస్తుంది అన్నమాట ఈ అప్లికేషన్. ఫ్రెండ్స్ ఇది చాలా సూపర్ అప్లికేషన్, నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ఫస్ట్ లింక్ అదే ఉంటుంది, దాని బట్టి యాప్ చేసి డౌన్లోడ్ చేసి మీరు యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.